2023లో తెలుగుదేశం పార్టీ టికెట్ మీద పోటీ చేస్తారా? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మీద పోటీ చేస్తాం, ఖచ్చితంగా పోటీ చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది. ఎందుకంటే ఈ పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద చాలా వరకు ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. రెండోది ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ టోటల్ క్రాప్ చెప్పినాయి. అన్ని రేట్లు పెరగడం వల్ల, నిత్యావసర వస్తువులు పెరగడం కానీ, పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగడం కానీ, ఈ ఇప్పుడు ఇంటి పన్ను మీద చెత్త పన్ను అనడము, ఇంటి పన్ను పెంచడము, ఈరోజు చాలా చోట్ల చిన్న చిన్న ఉద్యోగాలు లేక స్కూల్ టీచర్స్ కానీ పనులు లేక చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొలాప్స్ అవుతూ వస్తున్నాయి. సో వీళ్ళందరి ఆలోచన మళ్ళా రాష్ట్రంకి ఇన్కమ్ సోర్స్ ఇచ్చే ఆలోచన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్కమ్ గురించి ఆలోచన లేదు, ఊకే ఇచ్చుకుంటూ పోతున్నాడు, ఏదో నేను చెప్పినా ఇస్తున్నానే అది ఉంది. కాబట్టి రాష్ట్రం బాగుండాలి, మన మీద అప్పులు తగ్గాలి అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వల్ల కూడా ఒక ఆలోచన ఉంది. చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనే ఆలోచనకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయే ఎలక్షన్లో చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు మద్దతు ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చివరిగా ఒకే ప్రశ్న చెప్పు, మీ ఇంట్లో ఇప్పటికీ రాజశేఖర రెడ్డి ఫోటో ఉంటుందా? రాజశేఖర రెడ్డి ఫోటో ఇప్పటికి ఉంది మా ఇంట్లో. అదే ఉంటుందండి. మొదటి టైం ఎమ్మెల్యేగా చరిత్ర గెలిచినప్పుడు మహిళ గ్రూప్ మహిళలు ఎమ్మెల్యేలు కలిసి దిగినారు, ఆ ఫోటో ఇప్పటికి ఉంది. అట్లే మనమేమి అలా కాదు, మీకు వ్యక్తిగతంగా ఆయన మీకు ఎంతో అభిమానం, ఆయన మీరంటే అభిమానం. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేతగా ఉంటూ ఎవరేమనుకుంటే అనుకోని అని మీకు. మనం ఈరోజు ఇట్లా ఈ రాజకీయంగా ఈ స్థాయిలో ఉన్నాము అంటే ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాజశేఖర్ గారి సపోర్ట్ వల్ల మనం, నేను నాకు వాళ్ళ స్థాయిలోనే అప్పుడు పిల్లవని. ఎన్ని విమర్శలు ఎదుర్కొని ఆయన మిమ్మల్ని బయటికి తీసుకొచ్చారు? పార్టీకి నేను ఆ విధంగా పనిచేస్తున్నాం, పార్టీలో ఒక కాన్షియస్ లీడర్గా మనం ఎదుగుతా ఉన్నాం. కాబట్టి కాన్షియస్ని మనం కాపాడడం కోసం, పార్టీని అభివృద్ధి చేయడం కోసం రాజశేఖర్ గారు నాకు చాలా వరకు సపోర్ట్గా ఉన్నారు. చాలా వరకు పార్టీ పార్టీకి అవుట్ రైట్గా మనం సపోర్ట్ చేశారు. ఎందుకంటే పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, రాజశేఖర గారికి నేను ఒక్కనే కాదు, పార్టీలో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కుటుంబ సభ్యులాగానే చూసుకున్నారు. ఒకరిని ఎక్కువ ఒకరు తక్కువ కాదు, మేము చిన్న పిల్లలం కాబట్టి ఇంకా మా మీద ప్రేమ, పిల్లలు ఎదగాల ఎదగాల అభిమానంతో ఆయన ఫోటో ఇప్పటికీ ఇంట్లో ఉంటాయి. అట్లేం లే, మనం లేదని అబద్ధం చెప్పాల్సిన పని లేదు. రాజశేఖర గారికి మాకు ఆడున్నాయి, ఆయన పిల్లలము, ఆయన పిల్లల మేము అనేది ఉన్నాం. ఎందుకంటే మా ఎదుగుదలకు సపోర్ట్ చేసిన వాళ్ళ మన ఎదుగుదల చేసిన వాళ్ళని మర్చిపోతే మనము జీవితం వ్యర్థమైనట్టే. మనకు ఆ కుటుంబం చేసిన అతను చేశాడు, భాస్కర్ రెడ్డి గారు చేశాడు, పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పార్టీ కూడా మన కోసం చాలా సపోర్ట్ చేసింది.